ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్ నామస్మరణ అనేటువంటి చాలా ముఖ్యము అని చాలామందికి తెలుసు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని ప్రసిద్ధి చెందిన ఋషివాక్యం కూడా ఉన్నది. అంటే సంసారం నుంచి తరించాలంటే భగవన్నామే తరణోపాయం. అందుకే కలవు స్మరణాన్ముక్తి ఇత్యాదులు కూడా కనబడుతున్నాయి. అయితే నామంతో తరించుతామనేది సందేహం లేదు. నామస్మరణ చేస్తున్నాం గనక ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం తప్పు. అది ముఖ్యమైన అంశం ఇక్కడ తెలుసుకోవాల్సింది. భగవన్నామస్మరణ చేస్తున్నామని చెప్పి ధర్మాన్ని కానీ మానివేస్తే ఆ భగవన్నామం కూడా మనల్ని తరింపజేయదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. అందుకు మేము ఎన్ని అధర్మాలు చేసినా భగవన్నామస్మరణ చేస్తున్నాం కనుక అవన్నీ మాఫీ చేయబడతాయని మాత్రం అనుకోరాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా శాస్త్రం నిర్దేశిస్తోంది. అయితే నామస్మరణ యొక్క ప్రాధాన్యం ఏంటంటే అది ఏ యుగంలోనైనా గొప్ప మార్గం నామస్మరణ. కానీ కలియుగంలో మనం ధర్మాలను ఆచరిద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ అన్ని ధర్మాలు మనకు తెలియవు. తెలిసినా అన్నీ ఆచరించలేని పరిస్థితి. ఒక్కొక్కప్పుడు అధర్మమే ధర్మం అనే భ్రాంతితో కూడా చేస్తాం. కనుక పరిపూర్ణంగా ధర్మాచరణ చెయ్యగలిగేటటువంటి స్థితిగతులు ఈ యుగంలో లేవు. గనక భగవన్ నామస్మరణ చేయడం వల్ల మనం చేసిన కొద్దిపాటి ధర్మం కూడా అధిక ఫలాన్ని ఇస్తుంది అని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం తప్ప ధర్మాదులేవి అక్కర్లేదు, నామస్మరణ చేస్తే చాలని చెప్పడం కాదు. కనుక ప్రతి మానవుడు కూడా తన స్వధర్మం ఏదో పెద్దల ద్వారా తెలుసుకొని తెలిసిన ధర్మాన్ని వదలకుండా పాటిస్తూ శాస్త్రము కూడదని ఏది చెప్పిందో వాటిని పాటించకుండా జాగ్రత్త పడుతూ నామస్మరణ చేసుకోవాలి. అప్పుడు తరిస్తారు. అంటే కేవలం ధర్మంతోనూ తరించం, నామస్మరణ కలవాలి. అయితే నామస్మరణ చేస్తూ ధర్మాన్ని విడిచిపెడితే ఆ నామం కూడా మనం తరింపజేయదు. దీన్ని బట్టి తెలిసినంత మేరకు ధర్మాచరణ చేస్తూ అధర్మం నుంచి మనస్సును మరల్చి భగవన్ నామమే గతి అని జీవించడమే కలియుగంలో సరి అయినటువంటి సద్గతి. దీన్ని తెలియజేస్తూ శాస్త్రంలో ఒక మాట ఉన్నది, అపహాజ నిజం కర్మ కృష్ణ కృష్ణేతి వాదినః తే హరేర్ ద్వేషిణ పాపాస్యుః ధర్మార్థం జన్మదద్ధరే. దీని అర్థం ఏంటంటే అపహాయ నిజం కర్మ, తన కర్మను విడిచిపెట్టి కృష్ణ కృష్ణ అని ఎవడు పలుకుతాడు వాడు హరికి ద్వేషుడే అవుతాడు, అతడు తరించలేడు అని మాట చెప్పారు. అంటే ధర్మాన్ని విడిచిపెట్టిన వాడు విష్ణువుకి ద్వేష అవుతాడు. ఎన్ని భజనలు చేయండి, నామ సంకీర్తనలు చేయండి, ధర్మం విడిచిపెడితే మాత్రం విష్ణువు సంతోషించడు. అందుకే ఎవరైతే నామస్మరణ చేస్తున్నారో వారు ఎల్లవేళలా కూడాను నిషిద్ధమైన వాడిని చేయరాదు, విహితమైన వాటిని విడిచిపెట్టరాదు అని చెప్పారు. విహిత త్యాగోహి నిషిద్ధాచరణ, ఈ రెండూ కూడదని చెప్పారు. అంటే విహితము అంటే శాస్త్రము నీకేది విధిని చెప్పిందో దాన్ని విడిచిపెట్టరాదు, కూడదనేది చెప్పిందో దాన్ని ఆచరించరాదు అని చెప్పారు. అందుకే వీలైనంత వరకు ధర్మాన్ని తెలుసుకుంటూ తెలిసింది ఆచరిస్తూ భగవంతుని ఆశ్రయించినట్లయితే ఆ నామస్మరణ ఏం చేస్తుందంటే మన బుద్ధిని ధర్మం వైపు ప్రేరేపిస్తుంది, దానితో అధర్మ ప్రవృత్తి తొలగుతుంది. అందుకే నామస్మరణ మనలో ధర్మ ప్రవృత్తి పెరగడానికి చేయాలి. రెండవది, నామస్మరణ చేసి కానీ ధర్మాన్ని ఆచరించినట్లయితే చేసిన కొద్దిపాటి నామస్మరణ కూడా మనం చేసిన కొద్దిపాటి ధర్మాన్ని పరిపూర్ణం చేయగలదు. అదే భగవన్ నామస్మరణ ప్రధాన ఉపాయంగా ఉంటూ దానికి సహకారి ఉపాయంగా ధర్మం ఉండాలి. ఇది నామం మహిమ చెప్పిన వాళ్ళు కూడా తెలియజేసినటువంటి అంశం. కేవలం నామం చేస్తే సరిపోతుంది అనే కాడికి ఇన్ని ధర్మగ్రంథాలు రామాయణ భారతాలు అవసరం లేదు. అందులో అధర్మం చేసిన వాళ్ళు నశించిపోవడం మనకు కనబడుతున్నది. అందుకే ధర్మమునందు ఎవరైతే ప్రేరేపింపబడి ప్రవర్తించుతూ ఉంటారో వాళ్ళకే నామస్మరణ ఫలిస్తుంది అని తెలుసుకోవాలి. అజామిలుడు మొదలైనటువంటి వాళ్ళు మొదట ధర్మాచరణ చేసిన వాళ్ళే, మోహం వల్ల వాళ్ళు అధర్మం వైపు వెళ్ళారు. కానీ చివరి ఘడియల్లో ఇదివరకుడు చేసిన ధర్మ సంస్కారమే వాళ్ళ చేత నామస్మరణ పలికించింది. ఆ నారాయణ నామం వల్ల అతడు విష్ణుదూతను చూడగలిగి పశ్చాత్తప్తుడై తిరిగి భగవంతుడి వల్ల లభించిన ఆయుష్యని ధర్మబద్ధమైన జీవన విధానంతో భగవత్ చరణాగతితో గడిపి తరించాడు. ఆ ఒక్క అజాముళ్ళి కథను మనం ఆలోచించినప్పటికీ అర్థమవుతున్నది ఏంటంటే ధర్మాచరణ చేసిన వాడికే వాడు పొరపాటున దారి తప్పిన ఇదివరకు ధర్మమే వాడిని భగవన్నామం పలిగేటట్టు చేస్తుంది.
భగవన్నామం పలకడం చేత అతడు నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోలేదు. అప్పుడు అతనికి ఒక సూక్ష్మదర్శనమైంది. అందులో యమభటులు విష్ణుభటులు తర్కించడం కనబడింది. వాళ్ళ తర్కించే వాళ్ళు అంతర్ధానం అయిపోతారు. అప్పుడు అజామిలుడు అనుకుంటాడు, ఒక్కసారి నేను నారాయణ అంటేనే నాకు వాళ్ళిద్దరు దర్శనం అయిందే, అందులో విష్ణుదూతుల యొక్క దర్శన భాగ్యం లభించింది, వారి అనుగ్రహం వల్లనే నా గండం గడిచి మళ్ళీ ఆయువు వచ్చింది, మిగిలిన ఆయువుని నేను ధర్మబద్ధంగా జీవించడానికే వినియోగిస్తాను అని పశ్చాత్తప్తుడై అతడు హరిద్వార్ క్షేత్రానికి వెళ్ళిపోతాడు, గంగాతీరానికి. అక్కడ ఉంటూ సాత్వికమైన ధర్మములు ఆచరిస్తూ భగవద్భక్తి యోగాన్ని అవలంబిస్తాడు. ఆ భక్తి యోగంలో భగవద్ రూపచింతనం, భగవద్ అర్చన, భగవన్ నామ సంకీర్తన, భగవస్మరణ చేస్తూ సాత్వికమైన జీవన విధానంలో హింసాదులు విడిచిపెట్టి సత్యము శౌచము ఇత్యాదులు పాటిస్తూ జీవించాడు. తద్వారా ఆయన ముక్తి పొందగలిగాడు. కనుక ధర్మము భగవన్నామము కలిపి మనల్ని తరింపజేస్తాయి తప్ప ఏదో ఒకటి కాదు అని ఈ కథ వల్ల మనం తెలుసుకోవాలి. నామస్మరణ చేస్తున్న కొద్దీ మనపై అధర్మ ప్రభావం తగ్గుతుంది, ధార్మికమైనటువంటి చింతన, ధార్మికమైన ప్రేరణ లభిస్తుంది. అందుకు ధర్మమునందు జాగృతి కోసమై భగవత్ శరణాగతి కావాలి. కనుక ధర్మము లేనిది భగవత్ శరణాగతి వర్ధిల్లదు. అందుకే కృష్ణుడే శరణు వేడినటువంటి ధర్మరాజు కానీ అర్జునుడు కానీ తరించారు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని అంటిపెట్టుకుంటూనే కృష్ణుని శరణు వేడారు. కనుక భక్తికి ధర్మం తోడు కావాలి అనేది సర్వశాస్త్రముల యొక్క అంశం. అది ఎంత కలియుగంలోనైనా సరే ధర్మము భక్తి కలిసే ఉండాలి. ఈ రెండు ముక్తిని కలిగిస్తాయి. ఈ రెండూ లేనప్పుడు ఎన్ని వేదాంత వాక్యాలు చదివినా అది కేవలం బిడాల వాక్యాలు, అంటే మార్జాలపు నీతుల్లా ఉంటాయి తప్ప ముక్తినివ్వవు. ఇది తెలుసుకుని భగవన్నామస్మరణని ధర్మపూర్వకమైన బుద్ధితో ఆచరించి తరించుదాం. శ్రీ వెంకటేశ్వర కృపని పొందుదాం. స్వస్తి. పరమ పవిత్రమైన కార్తీక మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. సుసూక్ష్మ సర్వ సర్వేషామంతరాత్మా తస్థస్థస్తు శాంజంగమో జంగమానాం విభుర్విభూనాం విభవోద్భవాయ నమః. అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక మాస అధిదేవత అయినటువంటి ఆ దామోదరుని చక్కగా ఈ శ్లోకంలో మంత్రరూపంగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుసూక్ష్మ సార్వ సర్వేషామంతరాత్మ, మన కంటికి కనపడుతూ ఉండేటువంటి ఈ విశ్వంలో అత్యంత సూక్ష్మమైనటువంటి రూపం ఎవరిది అంటే ఇదిగో మహావిష్ణువైనటువంటి ఈ దామోదరుడిది. అత్యంత ఉత్తమమైనటువంటి అణోహో అణీయాన్ మహతో మహీయాన్ అన్నట్లుగా అత్యంత పెద్దదైనటువంటి రూపం కూడా ఎవరిది అంటే ఇదిగో దామోదర రూపుడైనటువంటి మహావిష్ణువుదే. యావత్ విశ్వానికి అత్యంత చిన్నదైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, వ్యతిరేకముగా అత్యంత పెద్దదైనటువంటి రూపాన్ని కూడా కలిగినటువంటి ఈ పరమాత్మ యొక్క వైశిష్ట్యం ఏమిటయ్యా అంటే సర్వేషామంతరాత్మ, ప్రతి ఒక్క ప్రాణిలోనూ కూడా అంతరాత్మగా తాను దాగి ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుడికి, జీవికి, రాయికి, నదికి, చెట్టుకి, యావత్ విశ్వంలో ప్రతి అణువణువు కూడా పరమాత్మ దాగి ఉన్నాడు. అటువంటి రూపుడైనటువంటి దామోదర స్వరూపుడైన ఆ మహావిష్ణువుకి కార్తీక మాసాన ఎంతో చక్కగా నమస్కారం చేసుకోవడం మనందరి యొక్క భాగ్యం. ఈరోజు తిథి వార నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు 30వ తేదీ చాంద్రమాన శ్రీమద్ వికారినామ సంవత్సర దక్షిణాయనం. శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో తదియ తిథి బుధవారం, అనురాధ నక్షత్రం. ఈరోజు తిథివార నక్షత్రాల యొక్క వైశిష్ట్యాన్ని చూసినట్లయితే కార్తీక మాసం తదియ తిథి పరమాత్మని త్రయీ రూపుడుగా కొలిచేటువంటి వైభవం ఈనాడు దాగి ఉన్నది. త్రయీవా కామం త్రయీమయం త్రిగుణం త్రేతాత్మకం త్రయీవా జ్యోతిస్త్రిగుణం త్రిగుణాత్మకం తస్మై త్రేతాగ్నయే త్రిగుణాయ నమః అంటూ ఉత్తమమైనటువంటి త్రిగుణ రూపుడైనటువంటి పరమాత్మని ఈ మాసంలో కార్తీక మాసంలో తదియ తిథి నాడు కొలవడం అనేటువంటిది చాలా వైశిష్ట్యం. త్రిగుణ రూపుడు అంటే సత్వరజస్తమో గుణాలకి ఆలవాలమైనటువంటి వాడు,
సృష్టిస్థితి లయ కార్యములు అనబడేటువంటి మూడు కార్యాలని చేసేటువంటి వాడు. విశేషించి మనం కూడా జీవులమైనటువంటి మనస్వరూపం కూడా మూడు రూపాల్లోనే ఉంటుంది అంటున్నారు. అది బద్ధ, ముక్త, నిత్య అనేటువంటి రూపాలు. ఈ బద్ధ, ముక్త, నిత్య రూపాల్లో ఈ సంసారంలో ఉండేటువంటి మనందరం కూడా బద్ధులము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అందుకే ఈ తిథిన ఈ కార్తీక మాసంలో అధిదేవత అయినటువంటి దామోదర రూపుడైనటువంటి ఆ మహావిష్ణువును మనం అందరం కూడా కోరుకుందాం. ఈ బద్ధ స్థితి నుంచి ముక్త నిత్య స్థితిలోకి ఉత్తమమైన ధర్మ కార్య అవకాశాన్ని మాకు కల్పించి అక్కడికి అనుగ్రహించవయ్యా అని చెప్పి ఈనాడు మనం అందరం కూడా ప్రార్థిద్దాం. శుభం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.